ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పేపర్ నేమ్ వచ్చేసి మనకి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్ మరియు మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి మనకి ఆర్గానో మెటాలిక్ కాంపోనెంట్స్. ఆర్గానో మెటాలిక్ కాంపోనెంట్స్ ఇది వచ్చేసి ఇనార్గానిక్ కెమిస్ట్రీ కిందకైతే వస్తుంది. ఇక్కడ 10 మార్క్స్ అయితే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇవైతే అయితే టిక్స్ పెట్టుకోండి. ఇవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, ఈ 2 టిక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి యూనిట్ 2 దగ్గర నుంచి యూనిట్ 5 వరకు అన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకైతే వస్తాయి. యూనిట్ 1 ఒక్కటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ కిందకైతే వస్తుంది. ఓకే, యూనిట్ 2 వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఓకే, ఫస్ట్ 1-2 క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్, 10 మార్క్స్వి, అవి టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ కింద 2 ఉన్నాయి, టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో 2 సబ్ యూనిట్స్ వస్తాయి. యూనిట్ 3 ఫస్ట్ వచ్చేసి అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్, వాటి యొక్క 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, 2 అయితే టిక్స్ పెట్టుకోండి. అలానే 5 మార్క్స్ క్వశ్చన్స్ టిక్స్ అయితే పెట్టుకోండి. నేను మధ్యలో ఎందుకు గ్యాప్ ఇస్తున్నానంటే మీరైతే టిక్స్ పెట్టుకుంటారని. అలానే యూనిట్ 3లో 2వది వచ్చేసి హెట్రోసైక్లిక్ కాంపోనెంట్స్. ఓకే, వీటిలో 2 ఎస్ఎస్ ఉన్నాయి, ఈ 2 ఆ 2, ఈ 4లో ఒక 2 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 2 అయితే టిక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీటికి సంబంధించిన 5 మార్క్స్ ఉన్నాయి, ఇవి కూడా టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4, యూనిట్ 4లో కూడా 2 యూనిట్స్ అయితే ఉన్నాయి. యూనిట్ 4లో 10 మార్క్స్ చూస్తున్నారు. యూనిట్ 4లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి నైట్రో హైడ్రోకార్బన్స్. ఓకే, మీరైతే టిక్ అయితే పెట్టుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో ఫస్ట్ దాంట్లో ఒకటే ఉంది 10 మార్క్స్, ఇంకా 5 మార్క్స్ 2 ఇచ్చాను. ఈ 2 కలిపి కూడా ఎస్సే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవి కూడా టిక్స్ అయితే పెట్టుకోండి. యూనిట్ 4లో 2వ యూనిట్ వచ్చేసి అమైన్స్. ఓకే, వీటిలో 2 ఎస్సేస్ ఉన్నాయి, ఈ 2 అయితే టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించిన 5 మార్క్స్ వాటికి. ఓకే, 5 మార్క్స్ వాటికి సంబంధించినవి, 5 మార్క్స్ టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి వీటిలో కూడా అయితే 2 ఉన్నాయి. యూనిట్ 5 నేను నాకు తప్పు చెప్పాను, యూనిట్ 2 దగ్గర నుంచి యూనిట్ 5 వరకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నాను, అది తప్పు. యూనిట్ 2 దగ్గర నుంచి యూనిట్ 4 వరకు ఆర్గానిక్ కెమిస్ట్రీ, యూనిట్ 5 వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే, ఇది ఒక్కటి తప్పు ఉంది, ఇదైతే కరెక్ట్ చేసుకోండి. యూనిట్ 5 వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ. యూనిట్ 5లో మనకైతే 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 5లోది ఫోటోకెమిస్ట్రీ. ఫోటోకెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి, ఇవి టిక్స్ పెట్టుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించిన 5 మార్క్స్, యూనిట్ 5లో ఫోటోకెమిస్ట్రీకి సంబంధించిన 5 మార్క్స్ పైన అయితే ఉన్నాయి, అవి టిక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో సబ్ యూనిట్ థర్మోడైనమిక్స్, వీటికి సంబంధించిన 10 మార్క్స్ 2 ఉన్నాయి, 5 మార్క్స్ 2 ఉన్నాయి, వెయితే టిక్స్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో.